గత ఆదివారం ఆగస్ట్ 9th ఈవినింగ్ మనము హెబ్రీ పత్రికను వచ్చినటువంటి ధ్యానాలు పరిచయ వాక్యాలు మనం విన్నాము మరికొన్ని సంగతులు కూడా లేఖనాల్లో నుండి ప్రభువును గురించి గమనించడానికి ప్రభు మనకు సహాయం చేశారు ఈ రాత్రి యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ పార్ట్ 2 బట్ Chapter 1, Lesson 2. I would like to ask someone of you to read it straight in Telugu. Chinna adhyayam kabatti, prati adhyayam manam alagu chadavalekapochu kani. Ee ratri matram modati adhyayanni manam muginchabothunnamu. Sahayakaranga atma aavesham dwara raayabadina vakyam ela unnado. Ade modati sariga manam chevulara vindam. Tarvata prabhu krupanu batti ఆ వాక్యాన్ని వివరించడంలో మరికొన్ని విషయాలు మనం గ్రహించగలం. ఎవరైనా సరే తెలుగులో మొదటి నుండి 14 వచనాలు దయచేసి చదవండి. హెబ్రీ పత్రిక చాప్టర్ 1 మొదటి అధ్యాయం. పూర్వకాలం ముందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తివంతమున నుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్ఠమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకముందు మహామహుడు దేవుని కృపాశీలుగా కూర్చుండెను. యాలైనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నేను కలిగి ఉన్నాను అని ఇదిగాక నేను ఆయనకు తండ్రిపై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అని ఆ దూతలలో ఎవరికోనైనా ఎప్పుడైనా చెప్పినా మరియు ఆయన భూలోకములకు ఆది సంపూర్తిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలని చెప్తున్నాడు. తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్ని జ్వాలలు గాను చేసుకున్నాడు అని తన దూతలను గురించి చెప్తున్నాడు. కాని తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించుతీవి దుర్నీతిని ద్వేషించుతీవి, అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాడు. మరియు ప్రభువా నీవు ఆది ఏంది భూమికి పునాది వేసివి ఆకాశంలో కూడా నీ చేతికంటే అభినష్టించును. కానీ నీవు నిలిచిను, అవన్నీ వస్త్రము వలె పాటగలను, ఉత్తరీయము వలె వాటిని నడిచిపోతు అవి వస్త్రము వలె మార్చగలను. కాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరము పెరగను అని చెప్తున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు బాధపేటములా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చును అని దూతలను ఎవరైనా చూసేయను ఎప్పుడైనా చెప్పేనా? మీరందరూ రక్షణయ్యను స్వాస్థ్యం పొందుకున్న వారికి పరిచారం చేయటమై నంపబడిన సేవకులైన వ్యక్తులు కారణం. థ్యాంక్ యూ బ్రదర్ జాన్ విల్సన్. ఇట్స్ గుడ్ టు హియర్ బ్రదర్ ప్రశాంత్ అండ్ హిస్ వైఫ్ సింగింగ్ జాయింట్లీ దిస్ ఈవినింగ్. వై లిస్నింగ్ టు దేర్ సాంగ్స్ ఐ ఆల్మోస్ట్ ఫర్గాట్ మై మెసేజ్ టు నైట్. ఎనీవే వి విల్ టర్న్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ మరే రాష్ట్రంలో కానీ మహారాష్ట్రలో కానీ అలహాబాద్లో కానీ ఇతర స్థలాల్లో పట్టణాల్లో నగరాల్లో పల్లెల్లో సంఘాల్లో ఎరిగి ప్రార్థిస్తున్న ప్రియులందరికీ నేను మాత్రమే కాక సహోదరి అలాగే మా పిల్లలు ఏకీభవించి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక అనే శీర్షిక బైబిల్ సొసైటీ వారు చాలా ఖచ్చితంగా ఖాయపరచి బైబిల్లో చేర్చినందువల్ల ఆ మాట మనం ఉపయోగిస్తున్నాం. అంతేకాక పోయినసారి మనం చేసిన పరిచయ ధ్యానంలో కొన్ని విషయాలు దానికి జతగా మనం ఆలోచన చేశాం. ఏమైనా పౌలు రోమాపత్రిక వ్రాసినట్టు కరతీ పత్రిక వ్రాసినట్టు హెబ్రీ పత్రిక కూడా వ్రాశాడు. అలాగే లేవియ సంస్కారాలు అక్కడక్కడ ఆయన ప్రస్తావించినట్లు
హెబ్రి పత్రికలో కూడా ఆయన ప్రస్తావించాడని ఈ రీతిగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇట్స్ లైక్ ఐజియా ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధనలో ఇది యెషయా గ్రంథం వలె ఉన్నది అని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే సొటీరియాలజీ అంటారు రక్షణను గుర్చినటువంటి శాస్త్రం, రక్షణను గుర్చిన జ్ఞానం ఆ సొటీరియాలజీ అనే పేరుతో పిలువబడుతున్నది. ఎంఐఎస్ కోర్సెస్ లో కూడా ఒక సబ్జెక్ట్ గా వారు ప్రొఫెసర్స్ అలాగే ఆన్లైన్ ఫెలోషిప్ లో కన్సర్న్ టీచర్స్ కూడా అందిస్తున్నారు. హెబ్రీ పత్రిక రక్షణ విషయంలో ఎవరిని సందేహపరచడానికి ఉద్దేశించబడింది కాదు, రక్షణలో ఎక్కువ రూఢిపరచడానికి స్థిరపరచడానికే అది ఉద్దేశించబడింది అని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఎంతమంది లోకంలో ఎన్ని రకాలుగా దీన్ని తక్కువ చేయాలని, విమర్శించాలని, వ్యాఖ్యానించాలని, తప్పులు పట్టాలని, ఇది మనకు కాదు అని చెప్పాలని ప్రయత్నాలు చేసినా దేవుని పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారా వ్రాయబడి హోలీ క్యానన్ ఈ పరిశుద్ధ లేఖనాల సమకూర్పులో ఈ హెబ్రీ పత్రిక ఉండగా దానిని వినయ భయభక్తులతో మనం స్వీకరించి శ్రద్ధతో చదివి దేవుని యొక్క వాక్యానికి మనం పూర్ణ విధేయతను చూపించడం ద్వారా దాని యొక్క సత్ఫలితాలు మనం పొందగలం. హెబ్రీ పత్రిక అంతటిలో మన ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క అమూల్యతలు, ఆయన మహిమలు, ఆయన గొప్పతనాలు ఎక్కువగా పరిశుద్ధాత్మ చిత్రిస్తున్నాడు అని ఇప్పటికే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రాత్రి కూడా అదే కోణంలో మనం ముందుకు సాగుతున్నాం. పోయినసారి టూకీగా అవుట్లైన్ 13 అధ్యాయాల్లో ప్రభు ఎవరికన్నా దేనికన్నా ఎలాగూ ఆయన శ్రేష్ఠుడుగా ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ముగింపులో నేను ఒక మాట అన్నట్టుగా ఉన్నది కదా, ఇప్పుడు హెబ్రీ పత్రిక అంతా అయిపోయింది కదా అన్నా అంటే అది కొంత హ్యూమర్ ఉన్న దానిలో, కానీ అది ప్రారంభం మాత్రమే. హెబ్రీ పత్రికలో వ్రాయబడిన ప్రతి అధ్యాయం, ప్రతి వచనములో మన ప్రభు అయిన క్రీస్తు యేసు ఎలాగున మిగతా వారికన్నా శ్రేష్ఠుడుగా, ఉన్నతుడుగా, ఘనుడుగా చిత్రింపబడుతున్నాడో మనము ధ్యానం చేద్దాం. ఈ రాత్రి దేవుని ఆత్మ మనకు సహాయం చేసిన పరిది మొదటి అధ్యాయంలో ఉన్న ప్రభువును వివరంగా కాకపోయినా కొంతవరకైనా మనము జ్ఞాపకం చేసుకుందాం. మిగతా విషయాలన్నీ మీ సొంత స్టడీకి, వ్యక్తిగతమైన ధ్యానానికే నేను అప్పగిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పత్రిక మొదటి వచనాల్లో మన ప్రభు యొక్క గంభీరమైన విశేషాలు వ్రాస్తున్నాడు. సాధారణంగా సత్యవాక్యాన్ని సరిగా విభజించేవారు ఎవరైనా దాదాపుగా 7-fold అట్రిబ్యూట్స్, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క 7 రకాల మహిమలను వర్ణిస్తూ ఉంటారు. అందులో ఉన్నవే అక్కడ వ్రాయబడినవే. ఒక్కసారి నేను వాటిని జ్ఞాపకం చేస్తాను, నేను వాటిని వివరించను. ఐ వోంట్ డ్వెల్ ఆన్ దెమ్. మొదటిది ఆయన మనతో మాట్లాడుచున్న కుమారుడు, నెంబర్ 1. రెండవది ఆయన సమస్తమునకు వారసుడు అన్నాడు, నెంబర్ 2. మూడవది ఆయన ప్రపంచములను నిర్మించినవాడు అని చెప్తున్నాడు. ఆయన ప్రపంచములను నిర్మించిన నిర్మాణకుడు, అది మూడవది. నాలుగవది ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని చెప్పాడు, దేవుని మహిమ యొక్క తేజస్సు అన్నాడు, నెంబర్ 4. అక్కడే ఆయన తత్వం యొక్క మూర్తిమంతము అని వ్రాస్తున్నాడు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతము అనే మాట, నెంబర్ 5. ఆరవది చాలా ప్రాముఖ్యమైనది, ఆయన కార్యాలన్నీ ప్రాముఖ్యమైనవే, ఆయన ప్రాముఖ్యమైన వాడే, కానీ పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసిన వాడు, అది 6వ గొప్ప విశేషం. ఒక 7వది ఆయన ఉన్నత లోకమందు కూర్చున్నవాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వివరణ. యేసుక్రీస్తు అని ఒక మాటలో చెప్పచ్చు, కుమారుడు అని ఒక మాటలో చెప్పచ్చు, కానీ ఈ 4 వచనాల లోపల, విదిన్ ద స్మాల్ కాంపస్ ఆఫ్ 4 వర్డ్స్, దేర్ ఆర్ 7
attributes of Jesus Christ, the blessed Son of God. మన తండ్రి అయిన దేవుని యొక్క అద్వితీయ పుత్రుడు ఆ కుమారుని యొక్క మహిమలను 66 గ్రంథాల్లోను పరిశుద్ధాత్మ మన కొరకు చిత్రిస్తున్నాడు. వీటిని మీరు నిదానంగా ధ్యానం చేయండి. మనతో మాట్లాడుచున్న కుమారుడు అనేది మొదటి విషయం. ఆయన మనతో మాట్లాడేవాడు కాకపోతే మనకి బైబిల్ ఎందుకు? అసలు దేవుని మాటలు మనకు లేకపోతే మనకి దేవుని వాక్యం వల్ల ప్రయోజనం ఏమున్నది? ఆయన మాట్లాడి ఆగిపోయిన వాడు కాదు, ఆయన మాట్లాడుచున్నవాడు, ఆయన ఎప్పుడు మాట్లాడేవాడు. అది మన భాగ్యం. శబదేశ్వర రాణి చెప్పినట్టుగా కొద్ది సమయమే సొలొమోను రాజు ఎదుట ఉండి ఆయన జ్ఞాన సంభాషణ విని ఆమె ఎంతో ధన్యురాలైంది. ఎల్లప్పుడూ నీ సముఖమున ఉండి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు ధన్యులు అని ఆమె ఎంతో ఆనందంతో ఉల్లాసంతో చెప్పింది కదా. మన ప్రభు యొక్క మాటలు వినే భాగ్యం ఆయన మనకు అనుగ్రహించాడు. ఎవరు భాగ్యవంతులవుదురు అవని లోపల మోక్ష వివరమైన క్రీస్తు బోధ చెవిలొగ్గి విని వారు కన్నా అని ఆ పురాతన కవి చాలా చక్కగా భక్తి పూర్వకమైనటువంటి భావాలు చిత్రించి వెళ్ళారు, మన కొరకు రచించి వెళ్ళారే. ఇలా ఎంతో మంది కవులు పూర్వకాలం చక్కని భావాలు మనకు అందించారు. మంచిది. ఆయన మనతో మాట్లాడడం మన భాగ్యం. మనతో మాట్లాడుచున్న కుమారుడు, ఆ కుమారుడే ఎయిర్ ఆఫ్ ఆల్ థింగ్స్, సమస్తానికి ఆయన వారసుడు అని చెప్పారు. ఆయనకు చందనది ఏది మిగిలి ఉండలేదు. ఆయన ఎవరు అంటే క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్స్, ప్రపంచాలు నిర్మించాడు అని చెప్తున్నాడు. ప్రపంచము ప్రపంచములు అని చెప్తున్నాడు. ఆకాశము అనుకుంటాం మనం, కానీ ఆకాశం ఆకాశాలు ఉన్నవి కదా, ఆకాశ మండలం ఉన్నది కదా. ఆకాశ మండలములు అన్నిటికంటే ఆయన మరి పైకి వెళ్ళాడని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం కదా. కాబట్టి ఇవన్నీ బైబిల్ సత్యాలు, దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. మరొక భావములు ఏం చెప్పాడంటే క్రియేటర్ ఆఫ్ ఏజెస్ అన్నాడు, యుగముల నిర్మాణకుడు అన్నాడు. ఎన్నో యుగాలు 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 ఒకస్తులు భావించినట్టు కాదు, కానీ వాక్య ప్రకారంగా కొన్ని యుగాలు ఉన్నాయి. క్రమం ప్రకారం వాటన్నిటినీ ఆయనే డిజైన్ చేశారు, ఆయనే వాటిని రూపొందించిన వాడు అని మనం చెప్పవచ్చు. శిల్పి ఆయన, యుగముల శిల్పకారుడు అంటారు. ఆ తర్వాత ఆయన ద బ్రైట్నెస్ ఆఫ్ హిస్ గ్లోరీ, దేవుని మహిమ యొక్క తేజస్సు, రెండు కెరువుల పైన ఉండే ఆ సకైనా గ్లోరీ, అది మన ప్రభు అయిన యేసుక్రీస్తే అని క్రొత్త నిబంధనలో బయలుపరిచాడు. ఆ మహిమ ఆయన కుమారుల్లో ఉన్నది, మోషేలో కాదు, గుడారంలో కాదు, వస్తువుల్లో కాదు, ఛాయల్లో కాదు, పోలికల్లో కాదు, రూపాల్లో కాదు, రంగుల్లో కాదు, లోహాల్లో కాదు, మరి దేనిలో కూడా కాదు. ఇన్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ అలోన్, ఆ క్రీస్తులోనే దేవుని మహిమ యొక్క తేజస్సు కనబడుతున్నది. ఆ పరలోకం నుండి భూలోకానికి, తండ్రి రొమ్ము నుండి లోకానికి వచ్చిన ఆ కుమారుడు తండ్రి మహిమను వెల్లడి చేశాడు. యోహాను సువార్తలో మొదలాధ్యాయంలోనే రాయబడింది కదా, మనం చదువుతున్నాం కదా. ఆ తర్వాత ఆయన తత్వము యొక్క మూర్తిమంతము అని చెప్పాడు, ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్. ఏ తండ్రి కంటికి కనబడకుండా అదృశ్యుడిగా ఉన్నాడో అదృశ్యుడైన తండ్రిని ఆయన లోకములో శరీరధారిగా ప్రత్యక్షం కావడం ద్వారా ఆ తత్వం యొక్క మూర్తిమంతంగా ఉన్నాడు. ఆ అదృశ్యుడైన తండ్రి మూర్తి భవించిన కుమారుడుగా, అక్కడ తండ్రిగా ఇక్కడ కుమారుడుగా, పంపబడిన కుమారుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. తర్వాత ఆరవది మనం జ్ఞాపకం చేసుకున్నాం, పాపముల విషయంలో శుద్ధీకరణ చేసిన వాడు అన్నాడు. ప్రవక్తలు గాని దేవదత్తలు గాని, ఇంకా ఎబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో గనులు చాలా మంది ఉన్నారు కదా, అపోస్తలు గాని, యాజకులు గాని, మోషే గాని, యోషువా గాని, జనరల్స్ గాని, అహరోను గాని, ఆ ధర్మశాస్త్ర సంబంధమైన సూత్రాలు గాని, మిల్కే యాజకత్వం గాని, నిబంధన గాని, గుడారం గాని, బలులు గాని, రక్తము గాని, మరేది గాని, సేనాయి కొండ గాని, విశ్వాస వీరులు గాని, యోధామత గవిని గాని, 13 అధ్యాయాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు దేనికంటే ఎవరికంటే శ్రేష్ఠుడో చెప్పాడే, అవి ఏవి కూడా మన పాపముల విషయంలో శుద్ధీకరణకు సరిపోయినవి కావు. కానీ ఒక్కడే
సరిపోయిన వాడు, వన్ అండ్ ఓన్లీ వన్ సూటబుల్. ఆయన మాత్రమే మనకు బలి, మన స్థానంలో బలి కావడానికి సరిపోయిన వాడు. తండ్రి ఆమోదించేవాడు, తండ్రి అంగీకరించేవాడు, తండ్రి ఆనందించేవాడు ఆ కుమారుని బలి ద్వారా. పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేశాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో రాస్తున్నాడు. పోయినసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టు సత్రంలో కాదు, లేక గాడిద మీద కాదు, ఇప్పుడు ఆయన సిలువలో వేలాడుతున్నవాడుగా కాదు, కానీ ఆయన మహిమ ప్రభావం కిరీటం ధరించిన వాడుగా 2వ అధ్యాయం ప్రకారం, లేక ఉన్నత లోకమందు మహామహుడు అంటే తండ్రి ఆ దేవుని కుడి పార్శ్వమున ఆయన కూర్చుండెను అని అక్కడ రాస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంకాలం ఈ మొదటి అధ్యాయంలో ఉన్న 14 వచనాల్లో మన ప్రభు ఏ రీతిగా శ్రేష్ఠుడు 3 కోణాల్లో మీ ఎదుట ఉంచాలని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. 1, ప్రవక్తల కంటే ఆయన ఎలాగు గనుడు. 2, సృష్టి కంటే ఆయన ఎలాగు గనుడు. 3, దూతల కంటే ఆయన ఎలాగు గనుడు. మళ్ళా చెప్తున్నాను, ప్రవక్తల కంటే ఆయన ఎలాగు శ్రేష్ఠుడు, 1, సృష్టి కంటే ఆయన ఎలాగు శ్రేష్ఠుడు, 2, యవదూతల కంటే ఆయన ఎలాగు గనుడు లేక శ్రేష్ఠుడు. వాటిని మనం ధ్యానం చేద్దాం. ఈ పత్రిక ప్రారంభ వచనాలు ఉన్నవే, 1-4 వచనాలు అవి చాలా బలమైన వచనాలుగా ఉన్నాయి. పౌలు యొక్క పదజాలం దాదాపుగా ఏ పత్రికలో మనం చూసినా, విశేషంగా ఎఫెసీ పత్రికలో, రోమా పత్రికలో, హెబ్రీ పత్రికలో మనం గమనిస్తున్నప్పుడు ఆ కాంపోజిషన్ అనేది చాలా గంభీరంగా మనకు కనబడుతున్నది. పూర్వకాలం అందు ప్రభు మాట్లాడాడు నిజమే, కానీ ఆ మాట్లాడిన దేవుడే ఇప్పుడు మాట్లాడటం మానుకోలేదు, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడు ఎవరితో మాట్లాడాడు? ఇతరులతో మాట్లాడాడు, అంతే కదా. మరి ఈయన ఎలాగో శ్రేష్ఠుడు అంటే కుమారుని ద్వారా ఈయన మనతో మాట్లాడుతున్నాడు, ప్రవక్తల ద్వారా కాదు. నార్త్ త్రూ సమ్ అదర్ ఏజెన్సీ, డైరెక్ట్ గా ఆయన కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఇతరులతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు, అవునా? అప్పుడప్పుడు నానా సమయాల్లో మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత నానా భాగములుగా మాట్లాడినవాడు, గాడ్ హ్యాస్ స్పోకెన్ టు అస్ ఇన్ ద పాస్ట్ ఇన్ పార్ట్స్ అంటారు, పార్ట్1, పార్ట్2, పార్ట్3 అన్నట్టుగా ముక్కలు ముక్కలుగా. నెవర్ వి గాట్ ఎ కంప్లీట్ పిక్చర్, సంపూర్ణమైన స్వరూపం లేకుండా ఆయన ముక్క ముక్కలుగా భాగభాగాలుగా మాట్లాడుతూ వచ్చాడు. బట్ నవ్ ఇన్ దీస్ లాస్ట్ డేస్, ఈ చివరి దినాల చివరి భాగంలో సంఘయుగములో ఆయన పిల్లలమైన మనతో తన కుమారుని ద్వారా, అనగా ద గ్రేట్ లోగోస్ వాక్యమయ్యున్న కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? ముక్క ముక్కలుగా కాదు, ఇన్కంప్లీట్ ఫామ్, సంపూర్ణమైన స్వరూపాన్ని మన ఎదుట ఉంచి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఈ విషయాలు మీరు ఇంకా ధ్యానం చేస్తే మరొక్క విషయాలు దాంట్లో నుండి తోడుకోగలరు, గమనించగలరు. కనుక మీ స్టడీకి నేను వాటిని అప్పగించబోతున్నాను. ఈ దినముల అంతమందు అని సంఘయుగానికి చెందిన ఆ కాలాన్ని ఆయన అందులో చేర్చి మాట్లాడుతున్నాడు కదా. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను లేక మాట్లాడుచున్నాడు అని చెప్తున్నాడు. దూతల ద్వారా మాట్లాడటం కాదు, ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడటం కాదు. ప్రవక్తలు ఏమీ తక్కువ వారు కాదు. అధికారం మొదలుకొని ఒక నోవు ప్రవక్త గాని, అనోకు ప్రవక్త గాని, అనేక మంది ప్రవక్తలుగా దేవుని యొక్క వాక్యాన్ని అందించిన వారు ఉన్నారు. అలాగే మోషే వంటి ప్రవక్త, సమూయేలు వంటి ప్రవక్త, ఏలియా వంటి ప్రవక్త, ఎలీషా వంటి ప్రవక్త, యెషయా మొదలుకొని శక్తి కలిగిన ప్రవక్తలు ఎంతో మంది మలాకీ వారు గంభీరమైన ప్రభు యొక్క స్వరాన్ని వినిపించారు, ఆలపించారు. ఎందరక్కడ
ఆయన తన సేవకులను పంపించేవాడు. తన పదలతో ఆయన మాట్లాడుతూ వచ్చారు. వారి పాపానికి మిషలేదు, మాకు తెలియలేదు, మేము వినలేదు అని చెప్పడానికి యూదా జనాంగానికి అసలు మిషలేదు. కారణం ప్రవక్తలను బలంగా ఉపయోగించి పుస్తకాలు రాసిన వారు కానీ పుస్తకాలు రాయని వారు కానీ దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో, ద బర్డన్ ఆఫ్ ద లార్డ్ అంట. ప్రభు యొక్క వాక్యం ఒక వ్యక్తికి వచ్చిందంటే దాన్ని దేవోక్తి అని తెలుగులో తర్జుమా చేస్తున్నారు. అది యెహోవా భారము అని చెప్తున్నాడు. అది దర్శనం, విజన్ అంటే ఊరికే కంటికి కనబడకుండా వచ్చిందని కాదు. కానీ అతని మందున కాలంలో నానా విధాలుగా మాట్లాడేవాడిని ఇక్కడే మనం చదువుతున్నాం కదా. కానీ ఒక భారముగా ప్రవక్త మీదికి ప్రభు ఆయన పంపేవాడు. అలానే ప్రవక్త ఆ భారాన్ని, ఆ వర్తమానాన్ని ఆ ప్రజలకు చేరవేస్తే తప్ప కాన్పు జరిగినట్టుగా తేలిగ్గా ఉండేవాడు కాదు అని దాని భావం మనం తేటగా అర్థం చేసుకోవాలంటే, అంత భారముతో దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు ప్రవక్త. ప్రభు సన్నిధిని అనుభవించేవారు, ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారు, ప్రభు సన్నిధిలో నేర్చుకునేవారు, చదివించబడేవారు. తర్వాత వెళ్ళి ఆయన ఇచ్చిన వర్తమానం ఎవరికి ప్రకటించమంటే చక్రవర్తికి కానీ, అధికారులకు కానీ, సామాన్యులకు కానీ, ఆయన ప్రజలకు కానీ, అన్యులకు కానీ ఎవరికి ప్రకటించమని చెప్పినా వారు ప్రకటించేవారు. ఆ ప్రవక్తల కంటే మన ప్రభు శ్రేష్ఠుడు. ఆయన సంపూర్ణంగా మనతో మాట్లాడుతున్నాడు, ఒకే విధంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నానా విధాలు కాదు, వాక్యము ద్వారా, వాక్యమయ్యున్న కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సంపూర్ణంగా తన కుమారుని మనకి వెల్లడి చేస్తున్నాడు, తన చిత్తాన్ని మనకి వెల్లడి చేస్తున్నాడు. ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అని చెప్పాడు. దాదాపుగా ఈ మొదటి రెండు వచనాల్లోనే ప్రవక్తలు వారి ద్వారా జరిగిన పరిచర్య చెప్తూ ప్రవక్తల కంటే మన ప్రభు ఎంత శ్రేష్ఠుడో, ఎంత ఉన్నతుడో ఆయన చిత్రించారు. గనుక ప్రవక్తల ద్వారా మనం పొందిన మేలును బట్టి వారిని మనం గౌరవిస్తాం, వారిని ప్రేమిస్తాం. కానీ మన ప్రభు ప్రవక్తలందరికంటే శ్రేష్ఠుడు, ఇన్కంపారబుల్ క్రైస్ట్. ఆ ప్రభువును ఎవరితోనూ పోల్చడానికి వీలు లేదు. ఎవరితో పోల్చుదామా? మోషేతో పోల్చుదామా? మోషే కంటే శ్రేష్ఠుడు కాదా? సమూయేలుతో పోల్చుదామా? అనికంటే శ్రేష్ఠుడు కాదా? ఒక ఏలియా కంటే, ఎలీషా కంటే, మీరు ఏ పేరైనా చెప్పండి. యెషయా కొని 16 ప్రవక్తలు, 16 మంది ప్రవక్తలు ఉన్నారు కదా, అందరికంటే మన ప్రభు శ్రేష్ఠుడే కదా. ఆయన ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు అని మనం జ్ఞాపకించుకున్నాం. ఆ భాగంలో చెప్తూ ఏం చెప్పాడంటే, ఆ కుమారుని ఆయన సమస్త మనకు వారసునిగా నియమించాడంట. ఈ కుమారుడు దాసుడు కాదు, మన పాపాన్ని బట్టి పాపముగా చేయబడ్డానికి దాసుడుగా దేవుని చిత్తానికి లోబడి ఆయన వచ్చాడు. కానీ ఆయన వారసుడు, దేవునితో సమవారసుడు. ఇతర లేఖనాలు దానికి జతగా ఉన్నాయి కదా. ఆయన సమస్తమునకు వారసుడు అన్నాడు. ప్రభుని అంగీకరించడం ద్వారా మనం సమస్తానికి వారసులం కాగలుగుతున్నాం. మరొక విషయం చెప్పాడంటే, ఆయన ద్వారా అంటే ఎవరి ద్వారా? కుమారుని ద్వారా ఆయన ప్రపంచములను నిర్మించానన్నాడు. ప్రపంచములు అన్నా, అంతకుముందు మనకు అన్నట్టు యుగములు అన్నా, వాటన్నింటినీ ఎవరు నిర్మించారు? హూజ్ ద క్రియేటర్? తండ్రి ద్వారా కలిగిందా సృష్టి? కుమారుని ద్వారా కలిగిందా? కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ఆది కాండ మొదలధ్యాయంలో ఆదియందు దేవుడు కలుగజేశాను అని రాశాడు. కానీ యోహాను సువార్తకు రాగానే మనం చాలా స్పష్టంగా గమనిస్తున్నాం, మొదలధ్యాయంలో కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని చెప్తున్నాడు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను, ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏదియో కలగలేదు అని ఆయన చెప్తున్నాడు. కనుక అన్నిటికీ మూలము, నిర్మాణకుడు ఎవరు? ఆయన. నిర్మాణకుడు ఆయనే, నిర్వాహకుడు ఆయనే. క్రియేటర్ నా హోల్డర్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఏది మిగలే? కంటికి కనబడనివి ఉన్నవి, ప్రభుత్వాలు ఉన్నాయి, సింహాసనాలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, దూతలు ఉన్నారు, ఇలాగూ అదృశ్యమైనవి ఎన్నో ఉన్నాయి. అంతరిక్షంలో ఎన్నో ఉన్నాయి, ఖగోళంలో ఎన్నో ఉన్నాయి. ఖగోళం, భూగోళం అన్నిటిలో కలిగి ఉన్న సమస్తాన్ని ఏ మూలము లేకుండా కేవలం మహత్తు గల మాట ద్వారా కలుగజేసిన మహనీయుడెవరు? ఆ కుమారుడు ఎంత గొప్పవాడు చూడండి. తండ్రి కుమారునికి పని అప్పగించాడు, కుమారుడు ఆ పని పూర్తిగా జరిగించాడు. 6 లేక 7 దినాల లోపల పూర్తిగా
జరిగించాడు. తన మహత్వ గల మాట చేత సమస్తము నిర్వహిస్తున్నాడు అని రాశాడు. ఆయన ఎవరో మనం ఇప్పుడు వర్ణించలే. దేవుని మహిమ యొక్క తేజస్సు గాను ఆయన తత్వం యొక్క మూర్తివంతం గాను ఉన్నాడు అన్నాడు. వాటిని మీరు స్టడీ చేయండి. ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే, తన మహత్వ గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నవాడే అని. మాటతో సమస్తం నిర్వహించేవాడు పాపం విషయంలో శుద్ధీకరణ కూడా మాటతో చేశాడా? మాటతో జరిగేది కాదది. రే స్నేహితులారా, మనం ఎరుగుతాం కదా, మాటతో శరీరధారిగా భూలోకానికి వచ్చినప్పుడు ఇంటి వారికి చూపునిచ్చాడు, ఇంటి వారికి కాళ్ళునిచ్చాడు, ఉష్ట్రోగులకు శుద్ధినిచ్చాడు. మాటతో ఎన్నో, మాటతో మహిమలు చేసే అని మనం పాట పాడుకున్నాం కదా, ఎన్నో మహిమలు చేశాడు. వేల వేలగా ఇలాగూ వేల కొలదిగా చేశాను అన్నాడు ఒక భక్తుడు. అలాగే ఎన్నో అద్భుతాలు ఆయన చేశాడు, కానీ వాటి ద్వారా మనకు పాప పరిహారం కలిగింది. ఈ దౌర్భాగ్య పాపిని నన్ను నిన్ను ప్రేమించి రక్షించాలంటే ఆయన తన ప్రాణం, అమూల్యమైన ప్రాణం మనకు కల్వర్లో ఆయన ప్రాణార్పణగా పోయవలసి వచ్చింది. ఆ ప్రాణం పెట్టడానికే వచ్చాను, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నది. ఆ ప్రాణం పెట్టడానికి మీ నిమిత్తమే, నశించే గొర్రెల నిమిత్తమే, అపాత్రుల నిమిత్తమే నా ప్రాణం పెట్టడానికి వచ్చాను. పాపను రక్షించడానికే నేను వచ్చాను అని మన ప్రియ రక్షకుడు ఉద్ఘాటిస్తున్నాడు. పాపముల విషయంలో శుద్ధీకరణ ప్రపంచంలో ఎవరూ చేయగలిగింది కాదు. ఎంతో మంది ఉన్నారు, ఎందుకు మనం కాలహరణ చేయాల్సిన పనిలే. ఏ సైంటిస్ట్ వల్ల కానీ, కెమిస్ట్ వల్ల కానీ, ఎవరి ద్వారా కానీ, ప్రపంచంలో ఏ శాస్త్రజ్ఞుడు, ఏ మేధావి, ఏ తత్వజ్ఞాని, ఎవరి వల్ల కాని కార్యం, దూతల వల్ల కాని కార్యం, సృష్టి వల్ల కాని కార్యం, వస్తువుల వల్ల కాని కార్యం, ప్రవక్తల భక్తుల ద్వారా కూడా కలగని కార్యం ఆత్మ విషయంలో శుద్ధీకరణ తానే చేసి అని చెప్తుంది. శుద్ధీకరణ చేయాలంటే ఆయన ఏం చేశాడు? మాట కాదు, తన ప్రాణం పెట్టాల్సి వచ్చింది, తన శరీరాన్ని అర్పించవలసి వచ్చింది, తన రక్తాన్ని, తన ప్రాణాన్ని ఆయన ధారపోయవలసి వచ్చింది. మరణమగినట్లుగా అతడు తన ప్రాణము ధారపోసాను అని లేఖనాల్లో మనం చదువుతున్నాం కదా. శుద్ధీకరణ చేయాలి, ఈ పాపిని కడగాలి, పాపిని కడగాలి, పాపాన్ని కడగాలి అంటే దానికి ఆయన అమూల్యమైన రక్తమే కావాలి. తల నుండి రక్తం, చేతుల నుండి రక్తం, రెక్క నుండి రక్తం, పాదాల నుంచి రక్తం, శరీరం అంతటి నుండి రక్తము, రక్తము, రక్తము. గెత్సెమనలో రక్తము చిందించారు, గబతలో రాళ్ళు పరచిన స్థలంలో అన్యాయం, అన్యాయపు తీర్పు జరిగిన స్థలంలో ఆ రక్తాన్ని చిందించాడు. కడకు కలవరి వెలుగుతాడు మన కొరకు ప్రియ రక్షకుడు, రక్తమంతా కార్చాడు. పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి అన్నారు. నో వన్ ఎల్స్, ఆయన ఆ పనిలో ఎవరిని కలుపుకోలేదు. నీవు నాకు తోడురా అని కలుపుకోలేదు. ఆయన ఒక్కడే, ఒక్కడే ఒంటరిగా, ఆల్ అలోన్, ఒంటరిగా తండ్రి విడిచిపెట్టగా, నా దేవా, నా దేవా, ఎందుకు చేయి విడిచావు అని పెద్ద కేక వేశాడు. కానీ ఉగ్రత యావత్తు ఆ ప్రియ రక్షకుడు మన కొరకై భరించాడు. ఇప్పుడు మన ప్రభు ఎక్కడున్నాడు? అది మనసులో మన ముఖ్యమైన ఆలోచన. దారిలో వచ్చా మనం, మన స్టేషన్ ఏది? నాలుగవ వచనం చివరి భాగం. ఉన్నత లోకమందు ఆయన ఎక్కడ కూర్చున్నాడు? ఉన్నత లోకమందు. ఎక్కడ? ఆలోకములో మహామహుడైన తండ్రి అయిన దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున కూర్చుండెను అని ఆయన చెప్తున్నాడు. ఇదే పత్రికలో ఆయన దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడు అయ్యాడని 8వ అధ్యాయంలో చెప్పాడు, 10వ అధ్యాయంలో చెప్పాడు, 12వ అధ్యాయంలో కూడా చెప్పాడు. కనీసం 4 అధ్యాయాల్లో ఆ ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గురించి, ఆయన ఆధిపత్యాన్ని గురించి మనం చదువుతున్నాం. ప్రిలా యేసు ప్రభువుకు ఇవ్వాల్సిన స్థానం ఫిలిప్పి పత్రిక ప్రకారం భూమి క్రింద కానీ, భూమి మీద కానీ, భూమి మీద భూమి పైన కానీ, ఎక్కడున్న వారిలోనైనా ప్రతివాని నామము కన్నా పైనామం మన ప్రభువుకి ఇవ్వబడింది అని మనం చదువుతున్నాం కదా. పై నామము, పై స్థానము, పై అధికారము, పై ఆధిపత్యం ఆయనకి ఇవ్వబడింది, పై సింహాసనం ఆయనకి ఇవ్వబడింది. ఆ తండ్రి సింహాసనం ఆయనకి తప్ప మరెవ్వరికి ఇవ్వబడేది కాదని. No one else can share the throne of the Father. కుమారుని సింహాసనం మీద మనం కూర్చుంటాం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చివరిలో చెప్పినట్టు. కానీ తండ్రి సింహాసనాన్ని తండ్రితో కూడా పంచుకునేవాడు మన ప్రభు అయిన
యేసు క్రీస్తు మాత్రమే. ఇప్పుడు ఒక మంచి విషయానికి మనం వస్తున్నాం. ది ఎగ్జల్టేషన్ ఆఫ్ క్రైస్ట్, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ఆ ఔన్నత్యం, ఆయన హెచ్చింపబడుట, మహిమపరచబడుట అనేది చెప్తున్నాడు. తండ్రి రొమ్ము నుండి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు, దీనుడయ్యాడు, శరీర దారయ్యాడు, మానవుడయ్యాడు, దాసుడయ్యాడు, రిక్తుడయ్యాడు, ఒక సేవకుని వలె, ఒక బానిసి వలె అమ్మబడి అన్యాయపు తీర్పు పొందాడు. కానీ ఇప్పుడు మన ప్రభువును, అదే ప్రభువును మనం ఎక్కడ చూస్తున్నా ఉంటాయి. హెబ్రీ పత్రిక అంతటిలో ఎగ్జాల్టెడ్ క్రైస్ట్, ద ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రస్తుత పరిచర్య, అది మనం గమనించగలుగుతున్నాం. బహుగా హెచ్చింపబడిన వానిగా మనం ఆయన చూస్తున్నాం. అంటే ఆ మొదటి పునరుత్థానం ఆదివారం ఆయన మృతులోంచి లేచినప్పుడు, కింద రాశాడు కదా, నీవు నా కుమారుడవు, నేను మేడు నిన్ను కని ఉన్నాను, నా కుడి పార్శ్వమున కూర్చుండము అనే మాటలు, అంటే రెండవ కీర్తన 110వ కీర్తన రెండు కీర్తన మాటలు కలిపి ఇక్కడ రాస్తున్నాడు. మృతులలో నుండి తండ్రి కుమారుని పిలుస్తున్నాడు, దట్ ఈస్ వన్ థింగ్. మృతులలో నుండి పిలుస్తున్నాడు, తర్వాత నా కుడి పార్శ్వమున కూర్చో, నిలబడ్డం కాదు కూర్చో అని ఆయన చెప్తున్నారు. పాత్రమందిన కాలంలో యాజకులు పనిచేసే వారు ఎవరు కూడా కూర్చునేవారు కాదు. వారు నిలిచి 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 పరిచర్య చేసేవారు, అంగాళం దగ్గర కడుక్కునేవారు, నిలిచి 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 పరిశుద్ధ స్థానంలో పరిచర్య చేసి వారు తిరిగి వచ్చేవారు. బికాస్ దేర్ మినిస్ట్రీ వాజ్ నాట్ కంప్లీట్, అదేగా మరి పరిచర్య సంపూర్ణం కాలేదు. వారు ధర్మశాస్త్రానికి సమాప్తిగా లేరు. మన ప్రభువైన యేసు క్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపుగా ఉన్నాడు. ఆయన అన్నింటినీ ముగించాడు కనుక ఆయన ఒక్కడే చెప్పగలిగాడు, సమాప్తం. ఆ సిలువలు వరాలకు పెద్ద కేక వేశాడు. ఆయన పాపి కొరకు చేయవలసిన కార్యం సమాప్తి చేశాడు కాబట్టి, దేవుని ఉగ్రత యావత్తు ఆయన నెరవేర్చాడు కాబట్టి, దేవుని శిక్ష యావత్తు ఆయన భరించాడు కాబట్టి, ఆ గిన్నె చివరి మట్టు వరకు ఆయన త్రాగాడు అలంకారంగా కాబట్టి ఆయన చెప్పగలుగుతున్నాడు, తండ్రి ఆయన నా కుమారుడా, నీవు నా కుమారుడు, నా కుడి పార్శ్వాన కూర్చో అని ఆయన చాలా ఘనంగా కూర్చుండబెట్టుకున్నాడు. కూర్చుండెను అని రాస్తున్నాడు, కానీ దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కూర్చుండుము అని చెప్పిన వాడున్నాడు, కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అని కూర్చుండబెట్టుకున్న తండ్రి ఉన్నాడు. గనుక ప్రస్తుతము మనం ఆయన చూడగా వి సీ హిమ్ సీటెడ్, ఆయన కూర్చున్న వాణిగా మనము ఆయన్ను చూస్తున్నాం. అక్కడ చాలా గొప్ప కార్యక్రమం జరిగిందని, ఇది నేను చదివిన బైబిల్లో 66 గ్రంథాల్లో దీని వివరం నాకు ఎక్కడ కనబడలే. మీరు ఎవరికైనా కనబడితే నాకు సహాయం చేస్తే మీకు చాలా కృతజ్ఞుడై ఉంటాను. అది నేను ధ్యానం చేస్తున్నాను, కానీ కుమారుడైన క్రీస్తు యేసు కలవరిశిలో మన కొరకే రాలి, ప్రాణమర్పించి తిరిగి లేచిన తర్వాత సమాధిలో నుండి పరలోకపు తండ్రి ఆదివారం తెల్లవారుజామున ఆ కుమారుని పిలుస్తున్నప్పుడు, నీవు నా కుమారుడవు, నా కుడి పార్శ్వమున కూర్చో అనేటువంటి ఆ గ్రాండ్ రిసెప్షన్, ఆ ఘనమైన సన్మానం, ఆ ఘనమైన ఆహ్వానం, పరలోకంలో ఆయనకు లభించిన ఆ ఘనమైన ఆ ఆహ్వానం, ఆ గొప్ప ప్రవేశం, అది ఎంత గంభీరమైనది ఆలోచన చేయండి. ఏ కాలేజీలో కానీ ఏ యూనివర్సిటీలో కానీ ఆ స్నాతకోత్సవాల్ని మించిపోయింది అది. దూతలందరూ లేచి ఘనంగా ఆయన స్వాగతిస్తూ తండ్రి ఆ కుమారుని గుచ్చి, నీవే నా కుమారుడు అయ్యా, ఇన్ని యుగాల్లో నా చిత్తము నెరవేర్చిన వాడు నీవే, నా కొరకు దిగి వెళ్ళిన వాడు నీవే, పరిశుద్ధునిగా జీవించా, నీ జీవితాన్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను, అంతేకాదు నేను నీకు అప్పగించిన పని పూర్తిగా నీవు ముగించా, నీకెంత కష్టమైన నేను నీ ఎదుట ఉంచిన గిన్నెలోంది నీవు పూర్తిగా త్రాగి మానవుల పాప పరిహారం కొరకై, రక్షణ కొరకై ఏదేది సిద్ధపరచాలో మొత్తం నీవు సిద్ధపరచావు. రా నా కుమారుడా, నీవేనా ఆనందం, నీవేనా తృప్తి, నీవేనా సర్వాస్తి, నా కుడిపార్శ్వాన కూర్చో, మై రైట్ సైడ్ ఎవరికి నేను సిద్ధపరచలేదు, నీకే నేను సిద్ధపరచా. కనుక ఈ ఘనమైన కార్యం నెరవేర్చి వచ్చావు కనుక ఇట్స్ ఏ గ్రేట్ అకాంప్లిష్మెంట్ కదా, నాట్ ఓన్లీ అచీవ్మెంట్, అది గొప్ప అకాంప్లిష్మెంట్, ఘనమైన కార్యం.
ఎవరూ సాధించలేని గొప్ప కాని తన ప్రియ రక్షకుడు సాధించాడు గనుక ఆయన్ని అక్కడ కూర్చున్నబెట్టుకొని ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఒక్కసారి ఎఫెసీ పత్రిక గారి మొదటి అధ్యాయంలో భక్తుడైన పౌలు ఈ సంగతిని ధ్యానించే ఉంటాడు గనుక ఆయన ఆత్మ ద్వారా ప్రేరేపించబడి వ్రాస్తున్నాడు. ఆయన ఏమంటాడో చూడండి, పునరుత్థాన బలం ఎంత గొప్పదో వ్రాస్తున్నాడు. చాప్టర్ 1:20 మొదటి అధ్యాయం 20 ఆయన అనగా తండ్రి ఆ బలాతిశయం చేత పునరుత్థాన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి లేపి అనే మాటలో ఊరికే సమాధిలోంచి లేపడమే కాదు, బాగా పైకి లేపాడు. లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే, అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ కూర్చున్నాడు, అధికారులన్నిటిపైన ఉన్నాడు ఆయన. సమస్తమైన ఆధిపత్యము ఆయన క్రింద ఉన్నాయి, సమస్తమైన అధికారం ఆయన క్రింద ఉన్నాయి, అన్ని రకాల శక్తులు ఆయన క్రింద ఉన్నాయి, అన్ని ప్రభుత్వాలు అన్ని అంటే అన్ని ప్రభుత్వాలన్నీ ఆయన క్రింద ఉన్నాయి, పేరు పొందిన నామాలన్నీ ఏ యుగం గతించిన యుగములో కాని ప్రస్తుత యుగంలో కాని రాబోయే యుగంలో యేసుక్రీస్తు నామం అంటే నామం అంత ఘనమైన నామం, శ్రేష్టమైన నామం, మధురమైన నామం, పరిశుద్ధమైన నామం, హెచ్చింపబడిన నామం, పూజింపబడవలసిన నామం, సువాసనకరమైన నామం, ఇంకెన్నో ఎన్నో ఉన్నాయి. అటువంటి నామం లేనే లే నేమ్ దట్ ఎక్సెల్స్ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామం ఎంత గొప్ప నామం. స్నేహితులారా, ఈ మాటలు విన్నప్పుడు మన వ్యక్తిగత జీవితంలో ప్రభువును ఎంతగా హెచ్చించాలో ఒక్కసారి ఆలోచించేయండి. ప్రభువును మనం హెచ్చిస్తున్నామా? ప్రభుకి ఇవ్వాల్సిన సరైన స్థానాన్ని మన జీవితంలో మనం ఇస్తున్నామా? మన వైఖరిలో, మన మనస్సులో, మన దృక్పథంలో ప్రభువుకు సరైన స్థానాన్ని, తండ్రి అంతగా హెచ్చించిన కుమారునికి మనం ఎటువంటి స్థానాన్ని ఇస్తున్నాము, మనం ఆలోచన చేయాలి. నాకు చాలా ఇష్టమైన విషయం కనుక కొంచెం దాటి వెళ్ళలేక దాని మీద కొద్దిగా మనం నిలబడ్డాం కనుక 7 విషయాల్లో ఆయన ప్రస్తుతం ఎక్కడ కూర్చున్నాడు, వేర్ ఈస్ హీ సీటెడ్ నౌ. ఆయన ఉన్నత లోకములో అన్ని ఆకాశ మండలాలన్నింటికన్నా పైన, మరీ పైన. అదే మాట ఎఫెసీ పత్రిక 4 మళ్ళా రాస్తున్నాడు, ఎంతో ఎచ్చుగా అని మధురాధ్యాయంలో చెప్పాడు. ఆకాశ మండలన్నింటికంటే మరీ పైకి, మరీ పైకి ఆయన వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు అని ఆయన చెప్తున్నాడు. కనుక అటువంటి ప్రభు మన ధ్యానాంశంగా, ఆయనే మన గురి. క్రైస్ట్ ఈజ్ అవర్ ఫోకస్. ప్రతి ఆదివారం మాత్రమే కాదు, అనుదినం మన జీవితంలో ఆ ప్రభువే మన గురిగా మనం కలిగి ఉందాం. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగు దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చుండెను అని వ్రాస్తాడు. ఒక పరిచర్య చేశాడు, ముగించాడు. విమోచన కార్యం, రక్షణ కార్యం దాన్ని చేసి ముగించాడు. అయితే ఆయన కూర్చుండేం చేస్తున్నాడు? ప్రధాన యాజకుడుగా నిరంతరము ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, తనని విశ్వాసం ఇచ్చే వారికి నివాసాలు సిద్ధపరుస్తున్నాడు. ఆ సాతానుడు ఉన్నాడు కదా అపవాది, వాడు నేరాలు మోపుతుంటే ఆయన ప్రక్క నుండి ఏం చేస్తున్నాడు, ఉత్తరవాది వలే పనిచేస్తున్నాడు. ఇలాగ ప్రధాన యాజకునిగా ఆయన ఎన్నో పనులు అక్కడ చేస్తున్నాడని మనం గమనిస్తున్నాం. కొత్త నిబంధనలో మిగతా పుస్తకాల్లో పరలోకం నుండి భూలోకానికి వచ్చిన కుమారుని జీవితం రాయబడింది, కానీ భూలోకం నుండి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పైన ప్రస్తుత కాల పరలోకంలో తండ్రి ఎదుట సింహాసనం మీద ఉండి కుమారుడు ప్రధాన యాజకుడుగా ఇటువంటి గొప్ప పరిచర్య చేస్తున్నాడో దాన్ని వివరించేటువంటి ఒకే ఒక పత్రిక హెబ్రీ పత్రిక. ఈ మొదటి 4 మీరు ఇంకా తర్వాత వివరంగా స్టడీ చేయండి, మనము ముందుకు సాగిపోదాం. ఒక విషయాన్ని ఇంతవరకు మనం విన్నాం, 7 రకాలుగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమలు ఉన్నట్టుగా ఊరికే ప్రస్తావించిన తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్న ప్రభువు ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు. ఆయన ఈ కుమారుడు ప్రవక్తల కంటే చాలా భిన్నంగా, గంభీరంగా, సంపూర్ణంగా, తేటగా మాట్లాడేవాడని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు కొద్ది నిమిషాలు ఆయన దూతల కంటే శ్రేష్ఠుడు అనే సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 5 మొదలుకొని అంటే 4 చెప్పాడు దేవదూతలు అనే పేరు. దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే
అంత శ్రేష్ఠుడు అని చెప్తున్నారు. ఆయన ఖచ్చితంగా దేవదత్తుల కన్నా శ్రేష్ఠుడే, కానీ పునరధ్యాయంలో దేవదత్తుల కన్నా శ్రేష్ఠుడు అని చూపిస్తున్నాడు. ఆయన రెండవ అధ్యాయంలో దేవదత్తుల కన్నా కొంచెము కాలము కొంచెము తక్కువవాడుగా చేయబడ్డాడు. జేఎన్ఆర్బి ట్రాన్స్లేషన్ లో 2:9 దేవుని దూతల కంటే కొంచెము కాలము అని మాట తెలుగులో లేదు, కాని కొంచెము కాలము కొంచెము తక్కువగా చేయబడి, ఎందుకంటే మన పాపములకు శిక్ష భరించడానికి ఆయన పాపి కాదు, కాని పాపిగా పుట్టలేదు, పాపం ఎరుగడు, పాపం చేయనే వాడు, పాపానికి ఆయనకి సంబంధం లేదు, కానీ మన కొరకే శిక్ష భరించినట్లుగా ఆయన అలాగూ తక్కువవాడుగా చేయబడెను. మేడ్ ఎ లిటిల్ లోవర్ అని అక్కడ చెప్పారు. తక్కువవాడుగా ఆయన చేయబడ్డాడు అని చెప్తున్నారు. దేవదూతలు గనులే, కానీ వారి కంటే గనుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రవక్తలు గనులే, కానీ ప్రవక్తల కంటే గనుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగే దేవదూతల కంటే ఆయన ఎలాగూ గనుడు. 5వ వచనం మొదలుకొని 14 కొద్ది వచనాల లోపల 5 విషయాలు చెప్తున్నాడు. దూతలకును మన ప్రభువుకు ఉన్నటువంటి తేడాలు చెప్తున్నాడు. దూతలలో ఎవరిని నీవు నా కుమారుడవు అని ఆయన చెప్పలేదు కదా, ఈయన మాత్రం కుమారుడు అని పిలుస్తున్నాడు. నేను ఆయనకి తండ్రి అయి ఉంటాను అని చెప్పలేదు కదా, 2:1 ఆయన నా కుమారుడు అన్నా నేను ఆయన తండ్రి అయి ఉంటాను. దూతల్లో ఎవరితోనైనా చెప్పినా ఎప్పుడైనా చెప్పినా అంటే ఎప్పుడు చెప్పలేదు. దూతలు ఫర్ ష్యూర్ దే ఆర్ ఫార్ ఇన్ఫీరియర్, వారు ఆ కుమారుని కంటే చాలా తక్కువ. దూతలను గురించి ఏం చెప్తున్నాడు, మళ్ళా భూలోకానికి ప్రభు వచ్చినప్పుడు దేవుని దూతలందరూ అంటే దేవుని దూతలు కూడా ఆయనకు నమస్కారం చేయాలని చెప్తున్నాడు. అని పూజించేవారు దేవదూతలు అంటారు, పూజింపబడేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. స్పష్టమైన తేడాలు మనం గమనించాలి. సృజింపబడిన వారు దేవదూతలు, సృజించిన వాడు సృష్టికర్త ఎవరు, సమస్తము సృజించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ ముఖ్యమైన తేడాలు మనం జ్ఞాపకించుకుందాం. తర్వాత 7వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, దూతలు వారిని వాయువులు అన్నాడు, లేక సేవకులు అన్నాడు, లేక అగ్ని జ్వాలలు అన్నాడు, లేక పరిచారకులు అన్నాడు. అంత మినిస్టరింగ్ స్పిరిట్స్ అని, మినిస్టర్స్ అని. కానీ మన ప్రభు ఎవడంటే ఈజ్ మోర్ దాన్ ఎ మినిస్టర్. ఈ కేమ్ టు మినిస్టర్, పరిచయం చేయడానికి వచ్చాడు, బట్ ఈజ్ మోర్ దాన్ ఎ మినిస్టర్. ఈజ్ అ సన్, వెరీ సన్ ఆఫ్ హిస్ ఫాదర్. ఆ తండ్రి కుమారుడు, ఏకైక కుమారుడుగా, అసమానుడైన కుమారుడుగా ఆయన లోకానికి వచ్చాడు. పరిచారకుని కంటే ఎక్కువ, సేవకుని కంటే ఎక్కువ, సృజింపబడిన వారి కంటే ఆయన ఎక్కువ, ఆయన కుమారుడు అని 5వ వచనంలోనే తేటగా చెప్పాడు కదా. ఇంకా కిందికి మనం వచ్చినట్లయితే ఆ దేవుని దూతలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని దూతలు ఎవరు అంటే, రక్షణ అనే స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయటకు పంపబడిన సేవకులైన ఆత్మలు అని. 11వ వచనంలో కూడా దూతలలో ఎవరిని గురించి అయినా ఎప్పుడైనా చెప్పినా అని చెప్తున్నాడు. ఏమని, నా కుడి పార్శ్వమున కూర్చుండుము అనే మాట దేవుని దూతలు ఎవరికి చెప్పలేదుగా ఆయన. కాబట్టి దూతలు కుమారుని కన్నా తక్కువ, కుమారుడు దూతల కన్నా ఎక్కువ. 1, ఆయన ప్రవక్తల కంటే గనుడు. 2, ఆయన దేవదూతల కంటే గనుడు. 5 రకాలుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. కాబట్టి రక్షణ కర్త మన ప్రభు రక్షణ పొందిన వారికి పరిచారం చేయడానికి నియమించబడిన వారు దేవుని దూత. నా కుడి పార్శ్వంలో కూర్చుండుము అనే మాట దూతల్లో ఎవరితోనూ ప్రభు చెప్పడు, కానీ ఈ కుమారుడితో చెప్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. దేవదూతల కన్నా శ్రేష్టమైన భాగ్యం ఆయన పిల్లలమైన మనకు కృపాకాలంలో ఆయన అనుగ్రహించాడు. 1-2 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. 3 కాలాలు, 3 టెన్సెస్, 3 కాలాలు ఉన్నాయని పోనీసారి జ్ఞాపకం చేసుకున్నాం కదా. జీసస్ క్రైస్ట్ ద సేమ్, యేసుక్రీస్తు ఒకటే రీతిగా ఉన్నాడని చెప్పాడు. ఆ ఒకటే రీతిగా ఉన్నాడనే మాటను 102వ కీర్తనలోని కొన్ని ఉచనాలు తీసుకుని వచ్చి ఇక్కడ కలిపి ఆయన మాట్లాడుతున్నాడు. మన ప్రభు ఎటువంటి వాడో చెప్తున్నాడు. సృష్టితో పోల్చి ఆయన మన కుమారుని, అంటే
పరలోకమున పంపిన కుమారుని గురించి రాస్తున్నాడు. కానీ ఆ దేవదూతల కంటే ఆయన శ్రేష్ఠుడు అనే సత్యాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన మళ్ళా వస్తాడు అని చెప్తున్నాడు. మూడు కాలాలు చెప్తున్నాడు. గతించిన కాలములో ప్రపంచములు నిర్మించినవాడు, గతించిన కాలములో ప్రపంచములు నిర్మించినవాడు ప్లస్ పాపముల విషయంలో శుద్ధీకరణ చేసినవాడు. అట్లా ఒక విషయం మనం గుర్తుంచుకుందాం. ప్రస్తుత కాలములో ఉన్నత లోకమందు నాలుగవ వచనం ప్రకారం ఎక్కడున్నాడు ఆయన? ఉన్నత లోకమందు తండ్రి అయిన దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ స్థలములు సిద్ధపరుస్తున్నవాడు. దట్ ఈస్ హిస్ ప్రజెంట్ మినిస్ట్రీ. మరి రాబోయే కాలం ఏం చేస్తాడంటే ఆ విషయం ఆరో వచనంలో చెప్పాడు. అంటే ఆరు వచనాల లోపల మూడు కాలాలు చెప్పాడు. మూడు కాలాలు, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం చెప్పాడు. గతించిన కాలంలో ప్రపంచాన్ని నిర్మించినవాడు, పాపం విషయంలో శుద్ధీకరణ పూర్తిగా చేసి ముగించినవాడు, ప్రస్తుత కాలంలో తండ్రి అయిన దేవుని సింహాసనం గుడి పార్శ్వమున ఆసీనుడుగా ఉన్నవాడు. ఇక రాబోయే కాలం యేసు ప్రభు మళ్ళా రాడు, యేసు ప్రభు రావడం ఇవన్నీ లేవు, ఆయన రాజ్యం లేదని కొందరు అనుకుంటున్నారు అంటున్నారు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా ఆయన తన కుమారుని అంటే ఎవరిని? ఆది సంభూతుని భూలోకానికి మరలా రప్పిస్తాడు. నేను మళ్ళా వస్తాను, మళ్ళా వస్తాను, మళ్ళా వస్తాను అని శిష్యులకు చెప్పాడు. కాబట్టి మొదట శిష్యుల కొరకు వస్తాడు. శిష్యులు శిష్యులు అంటే నమ్మిన వారు, బిలీవర్స్. ఏ సంఘము కానీ ఏ శాఖ కానీ ఎవరు కానీ ప్రత్యేకించబడాలి, వాక్య సత్యాలు పాటించాలి. కానీ నమ్మి వెంబడించిన వారందరి కొరకై, ఆయన కొరకు కనిపెట్టుకునే వారి కొరకై ఆకాశ మండలానికి ఆయన వస్తాడు. తర్వాత ఆయన భూలోకానికి వస్తాడు. ఏండ్ల పరిపాలన అనేది గొప్ప అంశం, మీ అందరికీ తెలిసిందే. నేను దాని గురించి వివరించాల్సిన పర్లేదు. ఆయన మళ్ళా వస్తాడు అని ఆది కాండం నుండి ఆయన మళ్ళా ఏలడానికి రాబోతున్నాడు. ఏ మానవుడు సర్వలోకాన్ని ఏలే విషయంలో ఓడిపోయాడో, అభిధేయుడయ్యాడో, శాపం తెచ్చుకున్నాడో, అదే విషయంలో విధేయుడుగా జయం పొందినవాడుగా కాంకరింగ్ సన్ ఆ కుమారుడు వచ్చి సర్వలోకాన్ని ఎలా పరిపాలన చేస్తారు అన్నిటి తన పానాల కింద ఉంచుకునేవాడు. ఒకవేళ యేసుక్రీస్తు భూలోకానికి రాబోతున్నాడని లేఖనాలు ఆది కాండం నుండి 66 గ్రంథాలు మనకి సాక్ష్యం ఇస్తున్నాయి. స్నేహితులారా, ఆయన ఆది సంభూతిని మరలా రప్పిస్తాడంట. జీవన దూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలని ఆయన చెప్తున్నాడంట. మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటే ఈ రాబోయే కాలంలో ఆ ప్రభు యొక్క సింహాసనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ మూడు విషయాలు చెప్పాడు చూడండి. ఒకటి, ఆయన అభిషేకం చెప్పాడు. రెండవది, ఆయన సింహాసనం చెప్పాడు. మూడవది, ఆయన రాజదండం. అంటే 8-9 వచనాలు కలిపి మనం ఆలోచించుకుంటే, నీ సింహాసనం అన్నాడు, నీ అభిషేకం, నీ రాజదండం అని చెప్తున్నాడు. ఆయన సింహాసనం ఎటువంటిది? న్యాయార్థమైనది. ఆయన సింహాసనం నిరంతరము నిలిచేదని చెప్తున్నాడు. 5 సంవత్సరాల సింహాసనం కాదు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాల సింహాసనం కాదు, నిరంతరం అంటే 1000 ఏళ్ళు నిరంతరం సదాకాలం యుగయుగాలు ఉండేటువంటి రాజ్యం ఆయనకి ఇవ్వబడుతుందని దేవుని వాక్యంలో, దానియేలు గ్రంథంలో, ఇంకా అనేక స్థలాల్లో మనం చదువుతున్నాం. ఆయన అభిషేకం, ఈ మాటలు మీరు ధ్యానం చేయండి, నేను వివరించలేదు. ఆయన ఎనాయింటింగ్, ఆయన అభిషేకం చాలా విశేషమే. ఈ అభిషేక తైలము అనే దాన్ని ప్రత్యేకమైన దినుసులతో తయారు చేసేవారు. అవన్నీ నిర్గమకాండ 30వ అధ్యాయంలో చెప్పారు. ఈ అభిషేక తైలం ప్రవక్తగా పనిచేయడానికి ఆయన తల మీద, లేక యాజకుడిగా పనిచేయడానికి ఆయన తల మీద, లేక రాజుగా పరిపాలించడానికి ఆయన తల మీద ఆ అభిషేక తైలం పోసేవా కదా. అభిషేకించబడిన ప్రవక్తగా, గతించిన కాలంలో ప్రవక్తగా మన ప్రభు సేవ చేసి వెళ్ళిపోయాడు 300 సంవత్సరాలు. అభిషేకించబడిన ప్రధాన యాజకుడుగా ఈ 2000 సంవత్సరాలు పరలోకంలో తండ్రి ఎదుట యాజకత్వం ధరిస్తున్నాడు. అభిషేకించబడిన ప్రభువుల ప్రభువుగా ఆయన మళ్ళా భూలోకానికి వస్తాడు, ఇస్రాయల్కు రాజ్యం ఇస్తాడు, నీతి రాజ్యం, సమాధాన రాజ్యం ఆయన స్థాపిస్తాడు. దాని కొరకు ఆయన అభిషేకించబడ్డాడు. నంబర్1, ఆయన అభిషేకం 45వ కీర్తన అభిషేకానికి చాలా వివరంగా రాశారు. ఆ తర్వాత ఆయన సింహాసనం, రెండవది ఆయన సింహాసనం ఎటువంటిది? అది నీతి న్యాయములు నిలిచే సింహాసనం అని చెప్పాడు కదా. నీతి న్యాయములు ఆ సింహాసనానికి ఆయువు పట్టుగా
కాబట్టి దుర్నీతి పరుడు కాదు ఆయన రాజ్యం నీతి గల రాజ్యం నీతి రాజు మెల్కీసెదెక్ అంటేనే అర్థమది కదా నీతి గల రాజు ఆయన అదే ఎబ్రి పత్రికలో కూడా ఆయన వివరిస్తున్నాడు మూడవది ఆయన సెటర్ రాజదండం దై అనాయింటింగ్ దై థ్రోన్ అండ్ దై సెటర్ నీ అభిషేకం నీ సింహాసనం నీ రాజధాని రాజధాని ఎటువంటిది మనుషుల వల్లే అటు ఇటు తిప్పేది కాదు ఒకసారి అవునని ఒకసారి కాదని అట్లా కాదు న్యాయార్థమైన రాజధాని చాలా గంభీరమైన విషయాలు అక్కడ చెప్తున్నాడు ఆయన అభిషేకం లోకంలో ఉన్న అందరికంటే విశేషమైన అభిషేకం ఫార్ ఎక్సలింగ్ అనాయింటింగ్ అంటారు అంటే ఆయన అభిషేకం అంటే అభిషేకం లేనని యొర్దానులో వచ్చి బాప్తిసం పొంది వస్తూ ఉండే ఆకాశం తెరవబడింది ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను అని దేవుని ఆత్మ పావురు వలె ఆయన మీద నిలిచాను అన్నాను ఎవరి మీద నిలబడింది పావురు ఆయన ప్రియ కుమారుడు ఆయన అభిషేకం ప్రత్యేకమైనది విశేషమైనది కనుక అభిషేకం ఆ సింహాసనం ఆ రాజదండం వీటిని మనం జ్ఞాపకించుకున్నాం ముగింపులో మూడవదిగా మనం ఏం చెప్పుకున్నాం ఆయన సృష్టి కంటే శ్రేష్ఠుడు కదా ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు నంబర్ వన్ దేవదూతల కంటే శ్రేష్ఠుడు నంబర్ టూ మూడవది ముగింపులో మనం జ్ఞాపకం చేసుకో సృష్టి కంటే ఆయన ఈ బ్రహ్మాండమైన సృష్టి చూస్తే అసలు మనకి అంతు పట్టదు కదా ఎక్కడ ప్రారంభం ఎక్కడ ముగింపు ఏమిటో అర్థమే కాదు ఈ మహావిశ్వ విశాల విశ్వాన్ని నోటి మాటతో మహత్తుగల మాటతో ప్రభు కలిగి చేశారు కానీ వాట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ దిస్ క్రియేషన్ మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా చిన్నపిల్లవాడు ఆ గాలి బుడగ తీసుకున్నప్పుడు ఆ బెలూన్ తీసుకుని ఏం చేస్తాడు గాలి ఊతాడు ఆ ఊది 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 పెద్దగా అయిందని బాగా కడుపు కూడా ఊపుతూ ఉంటాడు అంత లేకపోతే టప్ మనకి వెళ్ళిపోతుంది అయిపోయింది సృష్టి కూడా అంతే ఇన్ని సంవత్సరాలు ఉన్న సృష్టి యొక్క మహిమ ఏమైపోతుందో తెలుసా నాలుగు మాటలు రాశాడు చూడండి నశించే సృష్టి భూమి ఆకాశాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నారు అవి నశించును అన్నాడు ఒక మాట అవి పాతయ్యను అన్నాడు ఒక మాట వాటిని మడిచివేస్తావు అన్నాడు ఒక మాట అవి మార్చబడును అన్నాడు మార్చబడని వాడెవరు మడవబడని వాడెవరు పాతకి ఎలని వాడెవడు నిత్య నూతనంగా ఉండేవాడెవరు నాశనం లేని అక్షయుడెవరు మన ప్రభువు మాత్రమే దావు ఆ నీవే నువ్వు మాత్రమే నువ్వు ఎలా ఉంటావు మార్పు లేని వాణివిగా ఉంటావు నువ్వు పాతబడవు నీకు నాశనం లేదు నీ కుళ్ళు లేదు నీ క్షయం లేదు నీవు ఎల్లప్పుడు ఉంటావు నీవు నిర్దోషివి నిష్కల్మషుడవు నీవు నిత్యుడవు ఆ నిత్యత్వాన్ని వివరించేటువంటి చక్కని మాట నీ సంవత్సరంలో తొరగవు అన్నాడు ఆ బైబిల్ ప్రకారం మనం ఆలోచిస్తే మన వయసు ఎంత అంటే సంవత్సరాల్లో చెప్తాము కానీ బైబిల్ ప్రకారం 102వ కీర్తన చదివి చూడండి మనుషుల్ని గుర్చి వారి వయసును గుర్చి దై డేస్ అని రాశాడు అంటే నీ దినాలు అన్నాడు అంతే మనం దినాల వాళ్ళమే మరి ఆయన ప్రభువును గుర్చి ఏం చెప్పాడు తెలుసా నీ సంవత్సరములు తొరగవు అన్నాడు అలా జ్ఞాపకం చేస్తున్నాడు నీ దినములు నీ సంవత్సరం మనమేమో దినాలు ఆయన మీ సంవత్సరాలు మనకన్నా ఎన్నో రెట్లు శ్రేష్ఠుడు కాబట్టి నీవు నిలిచి ఉంటావు నీవు సదాకాలం యాకరీతిగా ఉంటావు నీవు మార్పు లేనివాడు ఆడతప్పని వాడు మార్పు లేనివాడు మరువని వాడు విడువని వాడు ఎడబాయని వాడు శ్రద్ధ వహించేవాడు నీ ప్రభువు మనకుండగా మనం ఎందుకు అధైర్యపడాలి ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు దూతల కంటే శ్రేష్ఠుడు సృష్టి కంటే శ్రేష్ఠుడు మహాగణుడుగా తండ్రి సింహాసన కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నా మన ప్రియ ప్రభువును మనం ఘనపరుస్తూ హెచ్చిస్తూ ఆయనకు మన జీవితాలు అర్పించి ఆయన కృపలో మనం ముందుకు సాగిపోదాం మరొకసారి ప్రార్థన చేయాలని ప్రభు నామన మనవి చేస్తున్నాం. ఓవర్ టు